ఉండే రాష్ట్రం నెంబర్ వన్ మంది. జగన్ ఒక అప్పుల అప్పారావు. 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఎవరు కడతారు? జగన్మోహన్ రెడ్డి కడతాడా? ఓడిపోతే ఎక్కడికి పారిపోతారో తెలియదు, పట్టుకురావాలి మళ్ళా మనం. కానీ 13 లక్షల కోట్లు మనమే కట్టాలి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్కన గంజాయి డ్రగ్స్లో మాత్రం మనమే టాప్. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా గంజాయి అలవాటు అయితే ఆ పిల్లలు మన పిల్లలు కాదు, మన కంట్రోల్లో ఉండరు. ఇంకా ప్రతి ఒక్క ఆడబిడ్డను కోరుతున్నా, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మన పిల్లల్ని మనం కాపలా కాయలేం. బయట పోయినప్పుడు ఎవడైనా గంజాయి అలవాటు నేర్పిస్తే ఇంకా జీవితాంతం అతను మన చేతుల్లో ఉండడు, మనం పోగొట్టుకోవాలి. ఇంత దుర్మార్గం జరిగితే ఏ రోజు ఒక్కరోజైనా సరే గంజాయి లేకుండా చేయడానికి సమీక్ష చేశాడా ఈ ముఖ్యమంత్రి? ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంత దుర్మార్గుడు వదిలిపెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క విద్యుత్ రేట్లు, మద్యం రేట్లు, ఇసుక ధరల్లో కూడా మనమే టాప్. ఎన్నికల ముందు మీకు ఒక మాట చెప్పాడు, జ్ఞాపకం ఉందా? నేను ఉచిత ఇసుకిస్తా ఉంటే దాన్ని విమర్శించాడు, కావాలని అపవాదులు వేశాడు. ఈరోజు అడుగుతున్నా, ఇసుక ఆ రోజు చౌకగా ఉందా, ఈరోజు చౌకగా ఉందా? ఆ రోజు మీరు ట్రాక్టర్ పెట్టుకుంటే ఎక్కడైనా ఇసుక తీసుకుపోయే స్వేచ్ఛ మీకుండే, ఈరోజు ఉందా? మీ పొలంలో మట్టి మీ ఇంటికి పొడిగి లెవెల్ చేసుకోవాలన్నా ఆ మట్టి కూడా మొరం కూడా మీరు తీసుకుపోలేకపోతున్నారంటే ఎంత దుర్మార్గుడో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ఖనిజ సంపద దోచేస్తున్నాడు. నాకు అర్థం కాల, వీళ్ళు అన్నం తింటారా ఇసుక తింటారో నాకైతే అర్థం కావడంలా. నిద్ర లేస్తే ఇదే పని. ఇంకో పక్క కోర్టు ధిక్కరణ కేసులో ఏపీ నెంబర్ వన్. మా తమ్ముళ్ళు ఉన్నారు ఇక్కడే, తమ్ముళ్ళు జాబులు వచ్చాయా? వచ్చాయా అని అడుగుతున్న తమ్ముళ్ళని. ఏం చెప్పాడు? జనవరిలో జాబ్ క్యాలెండర్. 5 ఏళ్ళు అయిపోయిందా, పోగాలం వచ్చిందా, పోయే రోజులు దగ్గర పడ్డాయా? 5 ఏళ్ళు మీకు ఉద్యోగాలు ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. డిఎస్సీ పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. డిఎస్సీ పెట్టడు, ఉద్యోగాలు లేవు. కడాన మీరు చూస్తే ఎంత దుర్మార్గం అంటే ఉండే పరిశ్రమ కూడా పారిపోయినాయి. వాళ్ళకు వాటాలు అడిగాడు, ఎక్కడికక్కడ వాటాలు అడిగితే ఈ రాష్ట్రం కాకపోతే ఇంకొక రాష్ట్రమని వాళ్ళు కూడా పారిపోయే పరిస్థితికి వచ్చారు. అంటే మొత్తం ఒకటే చెప్తున్న, జాబు రావాలంటే మళ్ళీ ఆమె ఇస్తున్న తెలుగుదేశం జనసేన ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాదని మరొక్కసారి ఆమె ఇస్తున్నా. ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క తండ్రి పిల్లల్ని బాగా చూసుకుంటాం. మనం ఒక పూట తినకపోయినా ఆ పిల్లల్ని బాగా చదివిస్తే వాళ్ళు బాగుపడతారు. నాకు వయసు వచ్చినప్పుడు నా పిల్లలు చూసుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళని బాగా చదివిస్తాం. అలాంటి పిల్లలు చదువుకున్న తర్వాత కూడా ఉద్యోగం రాకుండా మీరు చేసే కూలి డబ్బులతో వాళ్ళు గడపాలనుకోవడం ఎంత ఘోరమో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇది మన యువత తప్పు కాదు, మన పాలకుల తప్పు. అందుకే నేను ఒక హామీ ఇచ్చాను, యువ గణం కింద ప్రతి ఒక్క నిరుద్యోగిని, చదువుకునే పిల్లల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేనది. 3000 రూపాయలు నిరుద్యోగ ప్రతిస్తాం తమ్ముళ్ళు, మన ప్రభుత్వం వస్తానే యువతకు 3000 రూపాయలు ఇస్తాం. అమ్మా నాన్న పైన ఆధారపడాల్సిన అవసరం లే, నేనే అండగా ఉంటా మీకు. ఇంకో పక్క
సంవత్సరానికి 4 లక్షలు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇవే కాకుండా మీ ఊర్లో మీరు బొబ్బుల్లో కూర్చొని అమెరికాలో పనిచేయాలంటే వర్క్ ఫ్రమ్ హోమ్, మీ ఇంటి నుంచే పనిచేసే విధానాన్ని తీసుకొస్తా. అదే కాదు, మీ ఇంట్లోనే కాకుండా మీకు బోరు కొడితే నెలకు ఒక 10 రోజులు బొబ్బిల్లో మంచి ఆఫీసులు కట్టి, వర్క్ స్టేషన్స్ కట్టి అక్కడ మీరు పనిచేసే విధానాన్ని తీసుకొస్తా. మా తమ్ముళ్ళ ఆదాయం వేస్తా, తా అమ్మను నాన్నను చూసుకుంటూ మీరు ప్రపంచమంతా పనిచేసి మీరు అవసరమైతే బయట పోవాలంటే వెళ్ళే పరిస్థితి తీసుకొస్తాను తప్ప ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటామని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా. అన్ని రంగాల్లో రివర్స్లో టాప్లో పెట్టాడు, కానీ ఆయన ఆదాయంలో మాత్రం బ్రహ్మాండంగా పెరిగిపోతున్నాడు. పేదవాడు పేదవాడయ్యాడు, అవునా కాదా? మీ